ప్రజలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని, దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి ఏఐసిసి అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలి. దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప, ప్రజల ఆస్తుల్ని దేశ వనరుల్ని కొద్దిమంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపు పొద్దున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతోంది. శ్రీమతి సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి. దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాము. వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని, భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, మా దగ్గర రావాలని కోరా. వారి కోరిక మా కోరికని మన్నిస్తారని ఆశిస్తా ఉన్నాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సరే, ఈనాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్గా నియమించినటువంటి వాళ్ళందరితో పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాలు, చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దశా దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహరచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతుంది. సార్, ఏంటి సార్ టార్గెట్ ఏంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలనేది కాంగ్రెస్ టార్గెట్? అత్యధిక స్థానాలు గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది.